నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ డిపో కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ ఆదేశాల మేరకు కండక్టర్లకు ఈరోజు డిపో మేనేజర్ సాయన్న ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంస్థకు ప్రయాణికులకు మధ్య వారధిగా కండక్టర్లు విధులు నిర్వహించాలని డిపో మేనేజర్ అన్నారు. బస్సు ఎక్కిన ప్రయాణికులతో కండక్టర్లు మర్యాదపూర్వకంగా నడుచుకుంటే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ప్రయాణించేందుకు ఇష్టపడతారని, అప్పుడు ఆర్టీసీకి ఆదాయం చేకూరుతుందని డిపో మేనేజర్ పేర్కొన్నారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో రోజుకి 25 మందికి చొప్పున శిక్షణ తరగతులు నిర్వహిస్తామని డిపో మేనేజర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంస్థ చైర్మన్ గారు అలాగే విసిఎన్ ఎండి గారి ఆదేశాల మేరకు వారి యొక్క సూచన మేరకు యాక్ట్ అనే ఒక ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా ముందుగా కండక్టర్లకు ఈ ట్రైనింగ్ ను ఇవ్వడం జరుగుతుంది. సో సంస్థ యొక్క అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషించేది మొట్టమొదటిగా కండక్టర్లే కాబట్టి కండక్టర్లు మరియు వారి యొక్క విధి ప్రయాణికులతో ఎలా ప్రవర్తించి సంస్థ అభివృద్ధికి ఎలా తోడ్పడాలి అనేది కార్యక్రమాన్ని చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది. గతంలో లాగా కాకుండా ఈసారి క్యాడర్ వైజ్ గా ఒక్కొక్కరి కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లను విడివిడిగా తీసుకొని వారి వారి యొక్క పాత్రల గురించి చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కండక్టర్ల ట్రైనింగ్ ప్రోగ్రాంలో కండక్టర్ యొక్క విధులు ప్రయాణికులతో వారి యొక్క అనుసంధానము ప్రవర్తించే తీరు గురించి చెప్తూ మరి సంస్థకు ముఖ్యమైనటువంటి ప్రయాణికుల్ని ఏ విధంగా మన సంస్థ వైపు ఆకర్షించాలి ఆదరించాలి దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మరి ప్రతి ఒక్క ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క కండక్టర్కు ఇవ్వడం జరుగుతుంది. అందరినీ కూడా ముందు ఉత్తేజంతో పనిచేయడానికి చైర్మన్ గారి మరి ఎండి గారి సందేశాలను కూడా ఈ సందర్భంగా మేము వినిపిస్తూ రాబోయే కాలంలో మరింత ఉత్సాహంగా ఇంటి భవనంలో పనిచేయడానికి ఈ ట్రాక్టర్